వెల్కమ్ టు రామోస్ టీవీ. ఈరోజు అనంతపురం జిల్లా ఎంజీఓ నందు చలో విజయవాడ మాదిగల ఇద్దబేరి మహాసభ కార్యక్రమాన్ని పోస్టల్ విడుదల చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే జనవరి 31న విజయవాడ నడిబొడ్డున జింకన్న గ్రౌండ్ నందు నియమిస్తున్న మా రాష్ట్ర అధ్యక్షులు ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో జరిగే భారీ బహిరంగ సభకి ఎస్సీ మాదిగలతో పాటు అనగారిన కులాలు ఎస్సీ ఉపకులాలందరూ కూడా ముఖ్యంగా పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి అనేటువంటి పిలుపునిస్తూ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఇక్కడ కరపత్రాల్లో ఉండబడినటువంటి డిమాండ్లన్నీ కూడా సానుకూలంగా ప్రభుత్వాలు స్పందించి దాన్ని పరిష్కరించే విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పి అనేటువంటి డిమాండ్తో దానికి తోడుగా అనేక సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా మాదిగలకు రావాల్సినటువంటి వాటా అవన్నీ రావాలని చెప్పి అనేటువంటి డిమాండు, అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించి రాజ్యాంగంలో నడుస్తున్నామో మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఏ పార్టీ మాదిగలకు సమిశిత స్థానం కల్పించి 21 అసెంబ్లీ సీట్లు 4 పార్లమెంటు సీట్లు ఇవ్వాలని చెప్పనని ఇదివరలోని అన్ని జిల్లాల్లోనూ ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం కూడా ఈ భారీ బహిరంగ సభ కూడా ఇవన్నిటిపైన ఖచ్చితంగా స్పందించి ఇప్పుడైతే జిల్లాలు పెరిగాయి, ఇదివరలో 29 అసెంబ్లీ రిజర్వేషన్ ఉన్నాయి. ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 రిజర్వేషన్లు మడకశిర సింగళమల ఉండేది, ఇప్పుడు 2 జిల్లాలైనాయి. 2 జిల్లాలకు ఓ జిల్లాకి ఒకటే అసెంబ్లీ సీటు అవుతున్నది కాబట్టి ప్రభుత్వము వీటిపై స్పందించి ఖచ్చితంగా జిల్లాకొచ్చి 2 రిజర్వేషన్ చేపించాలని చెప్పిననే ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ కోసం ఖచ్చితంగా మేము జరగబోయే రోజుల్లో వీటిని పాటించుకుంటే ఏ ప్రభుత్వమైనా కానీ ఖచ్చితంగా దీనిపైన అంచెలంచెలుగా ఉద్యమాలు చేసి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపుగా 30 సంవత్సరాలుగా అశువులు పాసినట్టు మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ వారి ఆశయాన్ని కొనసాగించాలంటే మన ముఖ్యమంత్రి తెలంగాణ మీటింగ్కి మందకృష్ణ పిలిపించినటువంటి మీటింగ్కి వచ్చాడు, వంగి వంగి దండాలు పెట్టాడు, మాదిగలకి కుటుంబ సభ్యులు ఉన్నారు అన్నాడు. కానీ ఆయన కుటుంబ సభ్యులని నిజంగానే ఆయన మనసులో ఉంటే ఎప్పుడు అక్కడ సభలోనే వర్గీకరణ చేసే చట్టం చేసే పార్లమెంటు సభ్యులు ఆయనకు ఉన్నారు కాబట్టి, మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆయన కూడా కమిషనర్ అంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఉషా మేరా కమిషనర్ వేశారు. ఉషా మేరా కమిషన్ అట్లాంటివి దాదాపుగా ఈ 30 సంవత్సరాల్లో 5-6 కమిషన్లు ఉన్నాయి, అవన్నీ మూలబడిపోయినాయి కాబట్టి ప్రధానమంత్రి గారు మాకు మాట ఇచ్చాడు. అప్పుడు 10 ఏళ్ళ కిందటే తిరుపతిలో నేను గెలిచిన 100 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వము వర్గీకరణ చేసి తీరుతానని చెప్పని మాట ఇచ్చాడు. ఆ మాట 10 ఏళ్ళైనా మరీ ఇప్పుడు 10 ఏళ్ళలో లాస్ట్లో తెలంగాణ ఎన్నికల సమయంలో కమిషనర్ పేరుతో జాపం చేయడము మాదిగ మేధావులందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇదంతా ఎన్నికల బూటకమేనని కాబట్టి ప్రధానమంత్రికి నిజంగా మా పైన అభిమానం ఉండి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. కోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా 5 ధర్మస్థానంలో 5 మంది బెంచి ఖచ్చితంగా ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పనని ఒక గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు సుప్రీంకోర్టు నుంచి సానుకూలమైనటువంటి తీర్పు వస్తుందని కూడా కోర్టును మేము ఆశిస్తున్నాము. ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా ఆయన్ని ఒప్పించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి పార్లమెంటులో
ప్రధానమంత్రిని ఒప్పించే సత్తా ధైర్యము జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పించాలని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా వీటిపై స్పందించి మాకు 21 అసెంబ్లీ సీట్లు కావాలి, 4 పార్లమెంటు సీట్లు కావాలి. కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ పెంచి మా సోదరులకు కూడా ఇవ్వండి, అదేమి ఇబ్బంది లేదు. కాబట్టి ఖచ్చితంగా మాదిగలకి ఏ పార్టీ అయితే సముచిత స్థానం కల్పిస్తుందో వారికి మేము మద్దతు ఉంటుంది. మాకు వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళని ఓడగొట్టడానికి మేము ఎనుకాడబోమని చెప్పని విజ్ఞప్తి చేసుకుంటూ నా తోటి మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు పత్రికా విలేకరులకి ముందున్న ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.